తండ్రి పేరు నిలబెట్టే కొడుకులను చూసుంటారు. అయినా ఏదో ఎలగబెట్టి నిలబెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న ఇజ్జత్ గంగల కలుపుకుంటా పబ్లిక్ మీద రౌడీజం చేసుకుంటా ఒక లీడర్ అయ్యే పుత్రరత్నం ఎసోంటి ఏషాలేసినాడో ఎరికేనా? ఆయన గారి హంగామా హల్చల్ ఏ తీరుగునేయో మీరే కండ్లారా చూడండి. అరే ఏం బద్మాషి ఉన్నాడమ్మా, ఆ ముఖేష్ గౌడ్ కొడుకున్నాడు కదా విక్రమ్ గౌడ్, మా నాయన కోట్లేస్తేనే మంచిది, లేకపోతే ఒక్కలొక్కలు నెత్తకపోయి ఏం చేస్తానో చూడుండ్రి అని అందరికి ఫోన్లు చేసి బెదిరిచ్చిండట. అది కాకుండా ఇద్దరు ముగ్గురికి ఇండ్లలకు జొర్రి ఇంట్లోలను కొట్టి భయపెట్టిండట. ఇంకా ఈ పోరానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని లొలిపెట్టిండు అప్పుడు ముఖేశం. చూడుండ్రి పబ్లిక్ ఏమంటున్నారో. మంత్రి ముఖేష్ గౌడ్ వాళ్ళ అనుచరులు వాళ్ళ అబ్బాయి రౌడీలను తీసుకొచ్చి కాలంతా ఇరగొట్టడం జరిగింది. పోలీసు వాళ్ళ సమక్షంలో పోలీసు అధికారులు ఇక్కడ ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళ అచ్చలు వాళ్ళని పట్టించుకుంటారు, వాళ్ళకు ప్రోత్సహించుకుంటూ మొత్తము పోలీసు వాళ్ళు ముంగడ జరుగుతుంటే కూడా ఇప్పటి వరకు అతను అరెస్టు చేయలేదు. ఇంత లపంగాలు ఉన్నారు లోకములా, వీళ్ళకి ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయం అవుతుందో అని తిడుతున్నారు అటు దిక్కు ఆడకట్టవాళ్ళంతా. ఇక ముఖేష్ గౌడ్ ఓటేస్తాందుకు వచ్చి టీవీలో ముంగడికి వచ్చిండు, ఏం మాట్లాడుతున్నారో చూడండి. అలా ఇంటి ఆమెను కెమెరాలకు ఏలు చూపి ఓటేసినట్టు అంటే ఆమె ఏమన్నది పోయింది నా ఏలు కంటే ఈయనేమంటాడు తుడిపేసిన ఆవు దొంగ ఓటేస్తందుకు అంటున్నాడు. ఆమెనేమో షీ నన్ను గుర్తుపడతారు మళ్ళీ వేస్తే అంటున్నది, ఎవరు గుర్తుపడకపోతే వేస్తారన్నట్టు. మంచి కాందానున్నది అయ్యా మీది.